SRCP senior Rajya Sabha sabhyudu Vijay Sai Reddy garu monna madhyanam sudden ga velli Chhattisgarh ki velli akkada governor Anusuiya Uikey avini kalisi edo pushpagucham ichi edo abhinandanalu vyaktam chesinattuga patrikallo photo vaadi vartha vachindi ventane andariki anumanam garigindi ఏమిటి విజయసాయి రెడ్డి గారు ఏంది మళ్ళీ ఇక్కడికి వెళ్ళాడు ఒకసారి ఈవిడైనా కొంప కాబోయే రాష్ట్రపతి అని దీనికి ఒక నేపథ్యం ఉంది. గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆనాడు బీహార్ గవర్నర్గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అయిన రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన కలిశాడు. పాట్నా వెళ్ళి రాజభవన్లో కలిసి ఏదో బుకే ఇచ్చాడు. అప్పుడు చాలామంది ఏదో కొట్టేశారు, ఏదో మామూలుగా కట్టి చీకారిగా వెళ్ళాడేమో అని. ఆ తర్వాత రెండు మూడు రోజులకే రామ్నాథ్ కోవిందే రాష్ట్రపతి అభ్యర్థి అని వెల్లడైంది. ఆయన గెలిచారు కూడా. గెలిచిన తర్వాత ఆయన హైదరాబాద్ కూడా రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలవడం అదంతా తెలిసిందే అందరికీ. అది ఆయన ఒక పార్టీ ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినప్పుడు సమావేశం అది. అవతల టీఆర్ఎస్ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. ఇక్కడ ఈయన ఏర్పాటు చేశాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ దాన్ని గుర్తు చేసుకుని ఓహో అప్పుడు ఈయన రామ్నాథ్ కోవింద్ గారిని ఇలాగే ఈయన ఇండికేషన్ ఇచ్చాడు, ఎవరికి తెలియదు దేశంలో, ఈయన రెండు మూడు రోజుల ముందరే తెలిసింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ గెలిచాడు, ఇప్పుడు మళ్ళీ రెండు మూడు రోజుల ముందరే కదా రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఇంక రెండు మూడు రోజుల్లో ఉంటుంది. ఎన్డీఏ పెద్దలందరూ దాని మీద సమావేశాలు అవుతున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ రేపు బెంగళూరు పర్యటన ముగిసిన తర్వాత ఒకసారి 24-25 తేదీల్లో మిగతా బీజేపీ పక్ష నేతలతోనూ ఎన్డీఏ పక్ష నేతలతోనూ సమావేశమై బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఫలానా అని నిర్ణయిస్తాడు, ప్రకటిస్తారు అని అందరికీ తెలుస్తోంది. ఈయన ఎప్పుడైతే నిన్నగాక మొన్న ఈ ఛత్తీస్గఢ్ వెళ్ళి ఈ అనసూయ ఊకే గారిని కలిశాడో ఓహో అయితే ఈసారి ఈవిడనమాట రాష్ట్రపతి అభ్యర్థి అనే ఊహాగానాలు వాడు బయలుదేరాయి. అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఏది అది ఏదైనా అభ్యర్థి తేలే వరకు ఈ సందేహాలు ఈ అనుమానాలు లేకపోతే ఈ ఇవన్నీ కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి దగ్గర ఒక చిన్న రకమైనటువంటి మిస్చీఫ్ ఉంది. ఆయన పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా కలుస్తున్నాడు, ఆ ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు, ఇది అంటే ఆ కలిసిన వ్యక్తి త్వరలోనే ఏదో ఒక పదవిలోనో ఏదోనో కీలకమైన బాధ్యతలో చేపడతారనేది ఒక ఇండికేషన్గా వస్తోంది. బహుశా మనకి అందరికీ తెలుసు మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సమావేశం జరగడం, ఆ తర్వాత ఈ రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి అప్పగించింది. వాళ్ళిద్దరూ చాలామంది మంత్రులతో మాట్లాడారు, ముఖ్యమంత్రులతో మాట్లాడారు, మిగిలిన భాగస్వామ్య పక్ష నేతలతో మాట్లాడారు. అసలు ఎన్డీఏలో భాగస్వామ్యం కానీ యూపీఏలో భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్తో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడారు. ఆయన ముందు మీ అభ్యర్థి ఎవరో చెప్తే మేము ఆలోచించుకు చెప్తాం, అది ఏకగ్రీవం కావాలా ఇంకోటి కావాలా అని కూడా మల్లికార్జున ఖర్గే గారు ఆయన సమాధానం కూడా ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారికి. మమతా బెనర్జీతో కూడా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చూచాయిగా తెలిసి ఉంటుంది అభ్యర్థి ఎవరు అని. ఆయన ఈయన చెవిని వేస్తే ఈయన వెంటనే వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఆ అనసూయ ఊకే గారికి బుకే అందించి, అమ్మ మళ్ళీ మీరు ఒక ప్రచారానికి వచ్చినప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడకి రావాలి, గతంలో జరిగినప్పుడమ్మో అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కార్యస్థానం అది కాదు విజయవాడ కాదు హైదరాబాద్లోనే నడిపించేవారని. ఈసారి ఎన్నికలకి ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తాడేపల్లిలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారు, ముఖ్యమంత్రి కార్యాలయం అక్కడే ఉంది కాబట్టి పార్టీకి సంబంధించిన మొత్తం 100% కార్యకలాపాలు అక్కడే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఆంధ్రప్రదేశ్కి రామ్మా, కొంచెం మిమ్మల్ని ఏదో సన్మానించుకుని మీకు మద్దతు ప్రకటిస్తాం అని కూడా ఏదో చెప్పు ఉంటారు. ఇక అంతే కదా. అయితే ఇందులో ఎంత వాస్తవాలు ఎంత అవాస్తవాలు అనేది అసలు అభ్యర్థి ఎవరనేది తెలిసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. పోనీ ఈవిడెవరు అనసూయ ఊకే అంటే మొన్నటిదాకా మనకి ద్రౌపది ముర్ము గారి పేరు వినిపించింది. ఆవిడ గతంలో జార్ఖండ్ గవర్నర్గా చేశారు, ఒరిస్సాకి సంబంధించిన సంతాల్
వెనుకబడిన గిరిజన ట్రైబ్కి సంబంధించిన ఎస్టీ మహిళ గవర్నర్ చేశారు. అత్యధిక విద్యాధికురాలు, బాగా చదువుకుంది కాబట్టి ఆవిడని నిర్ణయిస్తారు ఈసారి అనేది ఒకటి. ఆవిడతో సమానంగా ఈ అనసూయ ఊకే గారి పేరు కూడా వచ్చింది బయటికి. ఈవిడ మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. గతంలో కాంగ్రెస్ టైంలో కూడా ఆవిడ మంత్రిగా పనిచేసింది, భారతీయ జనతా పార్టీలో చేరింది, ఇప్పుడు రాష్ట్ర గవర్నర్గా ఉంటుంది పక్క రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కి. సో ఆవిడనేవైనా ఆవిడ గిరిజన మహిళే, ఆవిడ వెనుకబడిన గిరిజన మహిళే, ఆవిడనే తీసుకుంటారా అంటే ఛాయిస్ రెండు మూడుగా అనుకుంటున్నప్పుడు ఎవరో ఒకరినే వరిస్తుంది కాబట్టి. ఇప్పుడు అది బీసీలా, ఫార్వర్డ్ కమ్యూనిటీనా, ఎస్టీలా, ఎస్సీలా, ఎవరిని నిర్ణయించబోతున్నారు నరేంద్ర మోడీ గారు అన్న దాంట్లో ఈవిడ పేరు కూడా కొద్ది రోజులుగా నలుగుతూ వస్తోంది. ఈయన ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు సడన్గా వెళ్ళి అక్కడ ఎపీరియన్స్ ఇచ్చారో, బహుశా ఒక అనుమానం, ఒక సందేహం అందరికీ, ఓహో ఈవిడ అవ్వబోతోందా అని. అయితే మరీ సంతోషం, ఎందుకంటే ఎస్టీగా ఇంతవరకు రాష్ట్రపతి ఎవరూ కాలేదు. ఈవిడిని చేయడం, వెనకబడిన గిరిజన తెగలకి సంబంధించిన వ్యక్తిని చేయడం అనేది విద్యాధికురాలు, మహిళ, మనకి ప్రతిభా పాటిల్ గారి తర్వాత మహిళ రాష్ట్రపతి ఎవరు రాలా, పోటీ చేశారు కానీ మీరా కుమార్ గారు అటువంటి వారు గెలిచిన దాఖలాలు లేవు. ఈవిడిని పెడితే సునాయాస విజయం ఎలాగూ ఖాయం ఎన్డీఏ పక్షాన. ఈవిడిని పెడితే ఇంకా కొన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఈవిడనే చేయబోతున్నారా, ఈ ఊహాగానాలు ఎలాగో 4-5 రోజుల్లో మనకి తెలిసిపోతుంది. ఈలోగా ఈ విజయసాయిరెడ్డి గారి ఇండికేషన్ బట్టి ఒక అనుమానం ఏంటంటే, ఓహో ఆవిడ ద్రౌపది మురుము కాదు ఈవిడని, లేకపోతే ఫలానా వాళ్ళు కాదు ఈవిడని, ఇలాగా ఒక అంచనాలకు వస్తున్నారు అందరూ. ఈ అంచనాలు ఎంతవరకు వాస్తవం ఏమిటి చూద్దాం, ఎంతవరకు నిజమవుతుందో.